రహదారి ప్రయాణం నరక ప్రాయంగా మారింది. నాలుగేళ్ల నుంచి రోడ్లను బాగు చేసే వాళ్ళే కరువయ్యారు. రోడ్డు ఎందుకు వేయరని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. ఓటీ సుంకన్న. ఉల్చాల రేమట గ్రామాల మధ్య రహదారి పూర్తిగా అధ్వానంగా ఉంది. రహదారి పైన కూడా నాలుగేళ్ల నుంచి ఇసుక ట్రాక్టర్లు అదేవిధంగా టిప్పర్లు తిరగడం వల్ల రోడ్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. మనతో మాట్లాడేందుకు రేమట గ్రామ ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడు. చెప్పండి, ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా అంటే ఉల్చాల నుంచి రేమట వరకు 6.5 కిలోమీటర్లు ఉంది, పూర్తిగా డ్యామేజ్ అయింది. చూస్తూ ఉంటే ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? ఈ రోడ్డుకి దుస్థితులు 4 సంవత్సరాల నుండి రోడ్డు దెబ్బతింది. ఈ రోడ్డు దుస్థితి కానీ కారణాలు మా గ్రామానికి ఒక 10 కిలోమీటర్ల పశ్చిమాన జీ సింగవరంలో రిస్క రీచ్ ఉంది. ఈరుదిన గ్రామంలో ఆ రీచ్ ఉండి దినా ఒక 100 బళ్ళు టిప్పర్లు తోలి తోలి గుంతలు పడిపోయినందుకు వాళ్ళు ఇప్పుడు రావడం లేదు ఇక్కడ. ఇవి అంబులెన్స్ కూడా మా గ్రామానికి రావు, చాలామంటారు. స్కూల్ బస్సు కూడా పిల్లల్ని వాటికి తొలుకొని రాడి అక్కడ ఎక్కించిపోతామంటారు. కానీ మా రేమడ గారు ఆటలు ఇట్ట బార్ల పడుతూ అట్టబడుతూ లాస్ట్కి ఒరిగి దెబ్బలు తిని కొంతమంది దెబ్బలతో కూడా బాధపడుతున్నారు. ఆ బాధలు పడలేక లాస్ట్కి బంద్ అయ్యే టైం వచ్చింది. బంద్ చేసుకొని కూడా ఉండము. ఎవరెవరు పోతున్నారు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు పోతున్నారు. పొద్దుపడితే మా కర్నూలుకి పొద్దుపడిస్తే అవసరము. ఏ ఆఫీస్ దగ్గర పోయినా హాస్పిటల్కి పోయినా ఏది పోయినా లేదు. అంబులెన్స్ కూడా ఇక్కడ రావడం లేదు, ఉంచాల కాటికి వస్తుంది. గర్భిణీ స్త్రీల పరిస్థితి లాస్ట్కి మద్దరింటి మళ్ళీ వచ్చినాము. ఇంత ఘోరమైనటువంటి రోడ్డు మేము చూడలేదు, పుట్టకట్టు కూడా చూడలేదు. దయచేసి ఈ ప్రభుత్వం ఈ రోడ్డు వేస్తే మా యొక్క రాకపోకలు జరుగుతుంది, లేకపోతే అన్ని బంద్ అయిపోయినావి. అధికారుల దగ్గరికి మేము 3 మార్లు పోయినాము, సొంతకు పోయినాము, కలెక్టర్ దగ్గరకు పోయినాము, ధర్నా పెట్టినాము. అందరూ కూడా చేస్తాము చేస్తాము అంటున్నారు, ఇట్టే పోతున్నారు. లాస్ట్ కంట్రాక్టు కూడా బిల్లు పడవదని చెప్పి ఆయన కూడా కొంత మొదలు పెట్టి లాస్ట్కి ఆయన కూడా పోయినాడు. మొదలు పెట్టి 4 గంటల పొద్దయింది. ఆ 20 మా పరిస్థితి ఘోర నరకమని మిగిలినట్టు ఉంది, కాబట్టి దయచేసి చేయాలని కోరుచున్నాము. సో మొత్తం మీద ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుందని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అధికారుల దృష్టికి అదేవిధంగా ఎమ్మెల్యే దృష్టికి కూడా చాలాసార్లు తీసుకెళ్లాము, అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. పుష్కరాల సమయంలో రోడ్డు వేస్తామని చెప్పారు, కాంట్రాక్టర్ కూడా కొంత రోడ్డు వేశారు, తర్వాత దాని బిల్లులు రాలేదని వదిలేశారు. దీనివల్ల కూడా ఆ విద్యార్థులు స్కూల్కు వెళ్ళడం లేదు. అదేవిధంగా 108 వాహనం కూడా ఏదైనా అత్యవసర ప్రమాదాల్లో ఊరికి రావాలంటే కూడా రాలేదు. కాబట్టి ఈ రేమట గ్రామం నుండి ఉల్చాలకు వాళ్ళు వెళ్తే అక్కడ నుంచి 108లో కానీ విద్యార్థి బస్సులో కానీ విద్యార్థులు కర్నూలుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి అయితే ఈ యొక్క రోడ్డు నుంచి విముక్తి కల్పించాలని కూడా రేమట గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకర్.